జవహర్ నగర్ లో శ్రీ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. గరిడపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ తొలగింపుపై నిరసన. నిరుపేదలకు అండగా ఉంటానన్న టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు. రైట్ గేట్ సిమెంట్ వద్ద నిరసన తెలిపిన కార్మికులపై కేసు నమోదు చేసిన పోలీసులు. కొస్కిలో ఆట పాటలతో నిరసన వ్యక్తం చేసిన విఆర్ఏలు. ననవైగూడెం కాలనీలో వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమం. గౌడవెల్లి గ్రామంలో గణనాథుడిని దర్శించుకున్న సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో నూతనంగా ప్రారంభమైన రాఘవేంద్ర హోటల్. మహిళా పోలీస్ ఆఫీసర్లకు ప్రత్యేక ఉమెన్ డైరెక్ట్ ప్రారంభోత్సవం. మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన దుబ్బాక మండల నేతలు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్వచ్ఛ వేదిక సొసైటీ డైరెక్టర్ రాజు యాదవ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సంతోష్ నగర్ లో స్వచ్ఛ వేదిక సొసైటీ డైరెక్టర్ రాజు యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ వారి సహకారంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఏర్పాటు చేయడం జరిగిందని, తలసేమియా సైకిల్ సేల్ సొసైటీ వారికి ఈ యొక్క రక్తదానాన్ని అందించడం జరిగిందని డైరెక్టర్ రాజు యాదవ్ తెలిపారు. శ్రీ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో స్వేచ్ఛా వేదిక సొసైటీ 5వ మెగా రక్తదాన శిబిరాన్ని తలసేమియా వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారులను కాపాడడానికి ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రక్తదానం అనేది చాలా అవసరము. అది కూడా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకి ప్రతి 15 రోజుల నుండి 20 రోజుల వరకు కంపల్సరీ వారి బ్లడ్ ఎక్కించుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో సికిల్ సెల్ సొసైటీ తలసేమియా శివరాంపల్లిలో దగ్గర వాళ్ళు ట్రస్ట్ ఉంటుంది హాస్పిటల్ దగ్గర, వాళ్ళు రోజుకి 100 మంది వరకు కూడా బ్లడ్ ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో వారి కోసం ఈ యొక్క క్యాంపులు అరేంజ్ చేసి వాళ్ళకి ఇస్తూ ఉన్నాం మేము. దయచేసి ఆరోగ్యవంతమైన ప్రతి ఒక్క యువత ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసి ఆ చిన్నారుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది కాబట్టి ముందుకు రావాలని కోరుతా ఉన్నాము. ఈ యొక్క క్యాంపు ద్వారా 100లాది మంది చిన్నారులను మేము ప్రాణాలు రక్షించడానికి ముందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మా స్వేచ్ఛా వేదిక సొసైటీ ఆధ్వర్యంలో అనేక రకాల సేవా కార్యక్రమంతో పాటుగా ఈ యొక్క రక్తదానాన్ని ప్రధానంగా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. అందుకోసం అన్ని దానాల కంటే ప్రాణదానం చాలా గొప్పది. బ్రతుకున్నటువంటి ఒక ఆర్గానిక్ మనం డొనేట్ చేస్తున్నాం ఇతరులకి కాబట్టి ఈ యొక్క రక్తదానం అనేది చాలా అవసరము. రక్తదానం చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రాణదాత కావాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉందని మేము తెలియజేసుకుంటూ రక్తదానం చేయండి, ప్రాణదాత ఇవ్వండి, రక్తదానం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గరిడపల్లి మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ తొలగింపు విషయమై పిట్ట బాబుపై దౌర్జన్యం చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. గరిడపల్లి మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ తొలగింపు విషయమై పిట్ట బాబుపై దౌర్జన్యం చేసి కులం పేరుతో దూషించిన వ్యక్తిని అరెస్టు చేయాలని గరిడపల్లి టౌన్లో అఖిలపక్ష మరియు ప్రజా సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాపోలు నవీన్ కుమార్, బీఎస్పీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు జీలకర్ర రామస్వామి, నియోజకవర్గ ట్రెజరర్ సయ్యద్ హుసేన్, మండల అధ్యక్షులు వాస కరుణాకర్, చింతబాబు మాదిగ, టీఎంఆర్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ధనుంజయ నాయుడు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వరరావు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేశారు. వారి యొక్క విగ్రహాన్ని తొలగించినందుకు కుటుంబానికి చాలా బాధపడుతున్నాం. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగి ఒక పేరున్నటువంటి దళితులలో ఒక మంచి పేరున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని గల్లా పట్టుకొని నువ్వెవర్రా నాకు చెప్తాను కానీ దూషించి పరుశు ప్రజలతో మాట్లాడినటువంటి బందపుల్లారెడ్డి గారిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఈరోజు ఇక్కడ మనం కోరుకున్నాం. దీనికి కలిసి వచ్చినటువంటి సిపిఎం పార్టీ చెందిన సిపిఐ పార్టీ చెందిన తెలంగాణ ఎంఆర్పిఎస్ అదేవిధంగా కేవీపీఎస్ వీళ్ళందరికీ ప్రత్యేకంగా బీఎస్పీ పార్టీ తరఫు నుంచి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం మనకు ఓటర్కి ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఏ విధంగా అయితే ఓటర్కి ఇచ్చిండో ఈసారి మాత్రం ఆ ఓటు ద్వారానే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళకి ఓటు వేసి గెలిపిస్తే
ప్రపంచంలోనే ఎక్కువ విగ్రహాలు ఉన్నటువంటి బాబా సాహెబ్ గారు అంబేద్కర్ విగ్రహాలు ప్రపంచంలోనే ఎక్కువ ఉన్న విగ్రహాలు అటువంటి విగ్రహాలు ఉన్నటువంటి బాబా ప్రపంచం మొత్తం దేవుడిగా పూజిస్తుంటే మన దగ్గరనేమో ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి కొనసాగిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు కాబట్టి దీన్ని బీఎస్పీ పార్టీ ఖండిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు చర్య తీసుకోకపోతే బీఎస్పీ పార్టీ అదేవిధంగా ఖండించినటువంటి పార్టీల ఆధ్వర్యంలో ఎంత దేనికైనా మేము సిద్ధమని తెలియజేసుకుంటూ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత రాజ్యాంగం. పాలకీడు మండల కేంద్రంలో దుర్భర జీవితం గడుపుతున్న అరవింద్ల నాగరాజు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు జిన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి. ఆపదలో ఉన్న నిరుపేదలకు ఎప్పుడు అండగా ఉంటానని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జిన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. పక్షపాతంతో రెండు కాళ్ళు కండ్లు పొగొట్టుకుని దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న అరవింద్ల నాగరాజు రాములమ్మల కుటుంబాలను పాలకీడు మండల కేంద్రంలో పరామర్శించారు. తక్షణ అవసరాలకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి కుటుంబ పరిస్థితులను తెలుసుకుని చలించిపోయారు. ఇద్దరు పిల్లలు కలిగిన ఈ నిరుపేద కుటుంబం వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తుండగా సంవత్సరం క్రితం నాగరాజు పక్షవాతం బారిన పడటంతో కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. పేదరికంలో ఉన్న వీరికి కనీసం నివాస గృహం లేకపోవడం, పక్కనే కస్తూరిబా స్కూల్లో పనిచేసే కూలీలకు వేసిన తాత్కాలిక గుడిసెలో జీవనం వెల్లదీస్తున్నారు. భర్తను కంటికి రెప్పలా చూసుకోవలసి రావడం భార్య కూడా కూలీ పనికి వెళ్లలేని పరిస్థితి, ప్రతి నెల వైద్య ఖర్చుల నిమిత్తం దాతల సహాయం కొరకు ఎదురు చూడవలసిన దీనస్థితి ఉందని ఆమె కన్నీరు పెట్టుకుంది. ఈ వివరాలను తెలుసుకున్న జిన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి పూర్తి అర్హునిగా ఉన్న నాగరాజుకు ప్రభుత్వం అందించే వికలాంగుల పెన్షన్, ప్రభుత్వ వైద్యం అందించడానికి సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. బాధితుడికి అవసరమైన మందులను అతి తక్కువ ధరలో ప్రతి నెల నేడుచర్ల మండల కేంద్రంలోని అరబండి లక్ష్మీనారాయణ జనరిక్ మెడికల్ షాపులో అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుండి నివాస గృహం మంజూరు అయితే మొదటి అవకాశం ఈ కుటుంబానికి కల్పించడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకీడు మండలం సిపిఎం పార్టీ కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్, పెంచికల్ దిన్నె మాజీ సర్పంచ్, న్యాయవాది సుంకరి క్రాంతికుమార్, ధీరావత్ శశి నాయక్, జింకల భాస్కర్, జంపాల శ్రావణ్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ పగడాల మట్టేష్, సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శి కొండ పెద్ద ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మేళ్లచెరువు మండలం రామాపురం రైన్ సిమెంట్ గేటు ముందు ధర్నాకి దిగిన సిమెంట్ ఫ్యాక్టరీలో చేసే కార్మికుల మీద కేసు నమోదు చేసిన పోలీసులు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురం రైన్ సిమెంట్ గేటు ముందు నిన్న ధర్నాకి దిగిన సిమెంట్ ఫ్యాక్టరీలో చేసే కార్మికుల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. కార్మికుల మీద 341, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ రోజు రైన్ సిమెంట్లో పనిచేసిన పాపానికి లేబర్ కాంట్రాక్టు రోడ్డును పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. మేము హక్కుల కోసం పోరాడుతున్నాం. కడుపు ఖాళీ మాకు చాలీ చాలని జీతాలతో మేము అనేక కష్టాలతో నష్టాలతో డ్యూటీలు చేసుకుంటుంటే మేనేజ్మెంట్ మీద ఆశ చచ్చి రోడ్డు మీద పడ్డాము. ఫ్యాక్టరీలు చేసిన డ్యూటీకి తగిన వేతనం ఇవ్వాలని ధర్నా చేసినందుకు మా మీద యాజమాన్యం కేసులు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం స్టేషన్కు తీసుకొని వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారంటూ వాపోయారు. మా మీద ఎన్ని కేసులు పెట్టినా అందరం ఒకే కట్టు మీద ఉండి మేము ఏది సాధించాలో అది సాధిస్తామని పేర్కొన్నారు. మా తుది శ్వాస పోయే వరకు పోరాడతామని అన్నారు. మేళ్లచెరువు మండలం రాంపురం గ్రామంలో వివిధ వర్క్ చేస్తున్న కంట్రాక్ట్ కార్మికుల్ని ఈరోజు కావాలని కక్షపూరితంగా యాజమాన్యం కేసులు పెట్టింది. న్యాయమైన కోరికలు, ప్రభుత్వం ప్రకటించిన వేతనాలు ఇవ్వాలని మేము పెద్ద ఎత్తున చెప్తుంటే గత మేలో పెంచుతామని చెప్పి ఎప్పుడూ ప్రతి సంవత్సరం 30 రూపాయలు పెంచేది ఉన్న వేతనం మీద. కానీ 8 రూపాయలు పెంచుతామని ఈ పరిశ్రమ ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీ పరిశ్రమ యాజమాన్యం చెప్పడంతో కార్మికులు కడుపు గాలి ఆందోళనతో మేము పని బంద్ చేస్తే దాన్ని 15 రోజులు టైం ఇవ్వండి అన్నారు. మళ్ళీ 15 రోజులు ఆగినాం. 15 రోజుల తర్వాత మళ్ళీ పెంచకపోతే అదేందని నేను అడిగితే ఒక నెల కావాలన్నారు. నెల పోయి ఇవాళకి 4 నెలలు మే అయిపోయి ఇప్పుడు సెప్టెంబర్లోకి వచ్చినాం. తీరా దీనికి మద్దతుగా వివిధ రంగాల కార్మిక పార్టీ వాళ్ళు మద్దతు ఇస్తుంటే అది కళ్ళకి కొవ్వు పట్టినట్టుగా వ్యవహరిస్తూ కావాలని ఒక మిక్కులు ఈ దీని మీద పనిచేసే కార్మికుల మీద కేసు పెట్టింది.
గతంలో వీళ్ళు తొలగేయాలని చూశారు. వీళ్ళు తొలగేయాలని చూసినప్పుడు దాదాపు 250-300 మంది కార్మికులు పెద్ద ఎత్తున గేటు ముందు ఆందోళన చేసేలా తప్పని పరిస్థితుల్లో వాళ్ళు తీసుకున్నారు. ఈరోజు కేసులు పెట్టారు. ఈ కేసులకు భయపడేది కాదు ఈ సంఘాలు. ఖచ్చితంగా ఫలితం వచ్చేంత వరకు పోరాటం చేస్తుందని, దీనికి పార్టీలకు అతీతంగా మేధావర్గం ఇతర పరిశ్రమలు అందరూ కూడా ఆలోచించాలా. ఈ పరిశ్రమకి అనేక రూపాలల్లో ప్రభుత్వం ఉపయోగపడుతుంది, ప్రజలు ఉపయోగపడుతున్నారు. ఆ గ్రామం వల్ల వీళ్ళ సొంత ఆస్తులు కూడా ఆ పరిశ్రమకు భూములు ఇచ్చారు. ఈరోజు మేము ఎంతో దూరం పోలేక చాలీచాలని వేతనతో అక్కడే పనిచేస్తుంటే కావాలని వీళ్ళని తొలగించాలని ప్రయత్నం చేస్తుంది. చాలా దుర్మార్గంగా వీళ్ళ పక్క పరిశ్రమలు చూసుకుంటే వేతనాలు తేడా ఉంది. ఇక్కడ కూడా మేము ఏమంటున్నామంటే ప్రభుత్వం ప్రకటించిన స్కిల్ ప్రకారం ఏమంటే ఇయరంట 375 కాడించి 480 కంటే ఒక రూపాయి ఎక్కువ అంటారు. ఇదే స్కిల్ ప్రకారంగా ఏరియా లెక్క చూసుకుంటే 600 నుంచి 1,570 దాకా ఉంటుంది. అదే కాకుండా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈరోజు వరకు బోనస్ గ్రాడ్యుయేట్ ఐచికి సెలవులు ఇవ్వకపోవటం చాలా దుర్మార్గం. ఎందుకు ఇవ్వలేదంటే ఈరోజు దాకా అడగలేదన్నారు. ఎంత విచిత్రంగా ఉందండి. ఇవాళ అన్నీ ఇక్కడ పరిశ్రమలకి అన్ని విధాల ఇక్కడ హాస్పిటల్కి పిల్లలకి చదువులకి వీళ్ళకి అకామిడేషన్ అన్నీ ఇస్తానని అంటేనే ఈ లైసెన్స్ ఇచ్చింది. గ్రాడ్యుయేట్ ఇస్తానంటేనే బోనస్ ఇస్తానంటే ఇవాళ దొంగాట ఆడుతుంది ఈ పరిశ్రమ. ఎమ్మటే లేబర్ కమిషనర్లు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా వీళ్ళ మీద నిఘా పెట్టి ఇక్కడ ఎంతమంది కార్మికులు వస్తారో వాళ్ళకి ఎంత వేతనం ఇస్తారో వెరిఫై చేసి వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మేమందరం ఈ మా ప్రియా సిమెంట్ ఇండస్ట్రీ నుంచి సంబంధించిన అన్ని కాంట్రాక్ట్ లేబర్లు ఇవాళ పోలీస్ స్టేషన్కి నిన్న దాకా రోడ్డును పడ్డాం. ఇవాళ పోలీస్ స్టేషన్ పాలైనాం. దాని గురించి ఎందుకు ఇవాళ పోలీస్ స్టేషన్కి రావాల్సి వచ్చిందంటే మేము మా హక్కుల కోసం మా కడుపు కాలి మాకు సాలిసాలని జీతాలతో మేము అనేక కష్టాలు నష్టాలు ఓర్చుకుంటూ డ్యూటీలు చేసుకుంటూ ఈ మాకు ఇంక మేనేజ్మెంట్ మీద చివరికి ఆశ చచ్చి రోడ్డును పడటం జరిగింది. తద్వారాగా వాళ్ళు మమ్మల్ని బెదిరించే చర్యగా తీసుకొని పోలీసులు కేసు పెట్టి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ బెదిరించడం జరుగుతుంది. కాబట్టి మేము ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా కానీ మేము బెదరకుండా అంతా ఒకే కట్టుబడిగా ఉండి మేము ఏదైతే సాధించాలనుకుంటున్నామో అది సాధించేదాకా మా తుది శ్వాస దాకా ఖచ్చితంగా పోరాడి తీరుతాం. కొస్కి మండలంలో 45వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా వీఆర్ఏలు పాటలు ఆడుతూ నృత్యం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. నారాయణపేట జిల్లా కొస్కి మండలంలో 45వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా కొస్కి మండల వీఆర్ఏలు పాటలు పాడుతూ నృత్యం చేసి నిరసన తెలపడం జరిగింది. అనంతరం సమ్మెలో భాగంగా ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కొస్కి మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య, కో చైర్మన్ హనుమంతు, కోశాధికారి శ్రీనివాసు, కొస్కి మండల వీఆర్ఏలు ఆశమ్మ, మాణిక్యమ్మ, భీమమ్మ, చేనయ్య, అనంతయ్య, వెంకటయ్య, బాడే బాబు, అంజి, పద్మమ్మ, కవిత, విజయలక్ష్మి, గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు. వీఆర్ఏల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా కోరారు. చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 9100885852 9100885. తిరిగి బుల్టన్కి స్వాగతం.
ఖమ్మం పట్టణం నందు ధనవాయిగూడెం కాలనీలో శ్రీకృష్ణ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణనాథుని మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఖమ్మం పట్టణం నందు 59వ డివిజన్ ధనవాయిగూడెం కాలనీలో శ్రీకృష్ణ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే కంతల ఉపేందర్ రెడ్డి, ఎంపీపీ బెల్లం ఉమా వేణుగోపాల్, 59వ డివిజన్ కార్పొరేటర్ బట్టపూతుల లలితారాణి మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన గణనాథుని మండపాల వద్ద జరిగిన పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలలో టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని మూడు చింతలపల్లి మండలం ఉద్దమర్రి గ్రామంలో తుమ్కుండ మున్సిపల్ పరిధిలోని దేవరాయాంజల్లో మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలో గణనాథుని మండపాల వద్ద జరిగిన పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలలో టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి హాజరై మండపాల వద్ద జరిగిన గణనాథుని పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆయా ఉత్సవ కమిటీలు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో హరివర్ధన్ రెడ్డితో పాటు మేడ్చల్ మూడు చింతలపల్లి మండలాల తుమ్కుండ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోమారం రమణారెడ్డి, బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, భీమిని జైపాల్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం అధికార ప్రతినిధి గరిషల సురేందర్ ముదిరాజ్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షులు గువ్వా రవి ముదిరాజ్, మూడు చింతలపల్లి మండల వైస్ ఎంపీపీ మందా శ్రీనివాస్ రెడ్డి, ఉద్దమరి గ్రామ మాజీ సర్పంచ్ దోసకాయల వెంకటేష్, తోము వేణుగోపాల్, వెంకట్ రెడ్డి, మూడు చింతలపల్లి మండల యజమాని కాంగ్రెస్ అధ్యక్షులు నీరజ్ గౌడ్, కీసర మండల నాయకులు కందాడి శివరాం రెడ్డి, గౌడవెల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వినోద్ గౌడ్, ఉద్దమరి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేష్, తుమ్కుండ మున్సిపల్ నాయకులు మురళీగౌడ్, ధర్మారెడ్డి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన రాఘవేంద్ర హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చెంచల నరసింగారావు పాల్గొన్నారు. బోడుపల్ మున్సిపల్ కాలనీస్ వెల్ఫేర్ ఫెడరేషన్ నాయకులు, ఫెడరేషన్ అధ్యక్షులు చెంచల నరసింగారావు, వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, చీఫ్ అడ్వైజర్ కాల్కుర్కి రాములు, ప్రధాన కార్యదర్శి గుజ్జా చంద్రశేఖర్, కోశాధికారి రామకృష్ణారెడ్డి, గడ్డం యాదగిరి, లింకన్ చెఫ్ అడ్వైజర్ చితరంజన్, రామచందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మునుముందు మంచి లాభాలను పొందాలని ఆశించారు. ఈరోజు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాఘవేంద్ర హోటల్ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి ఇక్కడ మమ్మల్ని ఆహ్వానిస్తూ వచ్చినాం. చాలా సంతోషం. బోడుపల్ కార్పొరేషన్ సంబంధించి ఒక మంచి కమ్మటి భోజనం, కమ్మటి టిఫిన్ బోడుపల్ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో వినయరెడ్డి అండ్ వెంకట్ వీళ్ళిద్దరూ కలిసి ఒక హోటల్ యజమానులు వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇలాంటి హోటళ్ళు ఇంకా మరెన్ని పెట్టి ప్రజలకు అందుబాటులో ఉండి అలా ఆకలిని తీర్చాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఉస్మానియా యూనివర్సిటీ ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ చొరవతో ఓయూపీఎస్లో మహిళా పోలీస్ ఆఫీసర్లకు ఏర్పాటు చేసిన విమెన్ బ్యారక్ను ఏసీపీ ప్రారంభించారు.
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఇన్స్పెక్టర్ ఎల్ రమేష్ నాయక్ చొరవతో ఓయుపిఎస్ లో మహిళా పోలీస్ ఆఫీసర్లకు నూతనంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఉమెన్ బ్యారక్ కాచిగూడ ఏసీపీ ఆకుల శ్రీనివాస్ ప్రారంభించారు. మహిళా పోలీస్ సిబ్బందికి సౌకర్యంగా ఉండేందుకు వారికి ప్రత్యేక బ్యారక్ అవసరమన్నారు. ఈ సందర్భంగా బ్యారక్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్న ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్, ఎస్ఐలు లక్ష్మీ నారాయణ, నరేష్, రవి, రాజేంద్రన్, భార్గవితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. మోతి గ్రామంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ఆదేశాల మేరకు మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన దుబ్బాక మండల నాయకులు. సిద్దిపేట జిల్లా మిరుతోటి మండలంలోని మోతే గ్రామంలో కుంట కొమ్ము కాషయ్య మరణించిన విషయాన్ని తెలుసుకుని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ఆదేశాల మేరకు మేదిని రామలింగారెడ్డి ఆధ్వర్యంలో మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం 50 కిలోల బియ్యంను మండల అధ్యక్షుడు కనకయ్య అందజేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక మండల అధ్యక్షుడు రెడ్డిపోయిన శ్రీనివాస్, బిట్ల దేవరాజ్, బోయిన్ కనకయ్య, జిల్లా ఉపాధ్యక్షులు సాయినాథ్, ఎండి బాబు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు మేనిని రామలింగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సామినాథ్, మిదొడి మండల్ బి కనికేయ, దుబ్బాక మండల్ ఎండపైన శ్రీనివాస్, దేవయ్య, కనికేయ, బాబు తదితరులు. మేము కుంటకం కాసేపు సహాయంతో 50 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టిఆర్9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.